ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కర్టెన్స్ ఊగేంత గాలి వీస్తున్నా, ఇక్కడ దీపాలు ఆరిపోవటం లేదే. అమ్మవారి దయ ఉంటే అన్ని అనుకూలంగానే ఉంటాయి. అమ్మవారే కాదన్నా, లేదన్నా, ఎక్కడుందో చూపించమన్నా. చెట్టులో రాయిలో దేవుణ్ణి చూసే మనం కళ్ళెదురుగా కొలువై ఉన్న తులసమ్మ వారిని గుర్తించకపోతే ఎలా సుమన? సరేలేండి బావగారు, ఆ అమ్మవారిని నేను గుర్తుపట్టకపోయినా మీ అమ్మ వస్తే గుర్తుపడతాను కదా. వస్తుంది చూడండి. మమ్మీ పెద్దమ్మ వస్తుందంట. హే డమ్మక్క, ఎక్కడొస్తుంది గాయత్రక్క? నా వైపు ఏం చూస్తారు, అటు చూడండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అనుకున్నా, గాయత్రి వైపు ఏదో ఒక రూపంలో సూచన కనిపిస్తుంది అని. వదినా మావయ్య, తులసమ్మ వారు గాయత్రత్తయ్య జాడ చూపించబోతున్నారు. కళ్ళు పెద్దగా చేసి చూడు చిట్టి. నువ్వు ఓడిపోతూనే నైని ఓదిన గెలుపుని చూడు సుమన. భక్తి ప్రభావం ఎలా ఉంటుందో. కాంతి ఎటువైపు వెళ్తుంది మమ్మీ? బా చూడరా ముందు. అసలే అమ్మవారు కళకళలాడిపోతున్నారు, ఈ కాంతికి ఇంకా వెలిగిపోతారు. దిష్టి తగలకుండా ఉండాలంటే ఇలాంటప్పుడు అద్దంలో అమ్మవారి ప్రతిబింబాన్ని చూడండి. ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? నువ్వెళ్ళి ఇక్కడ నుంచి. నన్ను డిస్టర్బ్ చేసింది మీ బ్రోని బులిబావు గారు.
ఏం మాట్లాడుతున్నావో నీకైనా తెలుస్తుందా? నేను బావగారిని ప్రశ్నించేటప్పుడు మీకు తెలుస్తుంది. తలతిక్కగా మాట్లాడకుండా నోరు మూసుకొని వెళ్తావా లేదా? నేను తప్ప ఇంకెవరు నోరు తెరవకపోతే రహస్యాలన్నీ మూలుగుతూ ఉండిపోతాయి. ఏంటా రహస్యాలు? నీతో కూడా చెప్పని రహస్యాలు బావగారి దగ్గర బాగానే ఉన్నాయక్కా. సుమన, పూజలు ఉపవాసాలు చేసి నయని బాగా అలసిపోయింది. నీ మాటలకి టెన్షన్ పడిపోయి తను సరిగా నిద్రపోదు కూడా. ఇప్పుడైనా హాయిగా నిద్రపోతుంది అనుకుంటున్నారా? ఏయ్, నువ్వెళ్ళిక్కడి నుంచి. ఒక్క నిమిషం. నా డౌట్ ఏంటంటే, మా అక్క తులసమ్మ వారి పూజ చేసింది, అది సరే, కానీ అందులో నుంచి కాంతి వస్తుందని విశాల్ బాబు గారు ముందే ఎలా ఊహించగలిగారు? అంటే ఏంటే నీ ఉద్దేశం? ఆ అమ్మవారి శక్తిని అనుమానిస్తున్నావా? లేదక్కా, హాసినక్కని, పావనమూర్తి బాబాయిని అద్దం తీసుకొచ్చి ఆ కాంతి ప్రతిబింబించేలా చేశారా, లేకపోతే దాని దారి మళ్లించారా? బాబుగారు, నైని, ఇందులో ఆలోచించాల్సింది ఏముందో నాకు అర్థం కావడం లేదు. అమ్మవారికి దిష్టి తగులుతుందని అద్దం తెప్పిస్తే సుమనకి అర్థం కాలేదనుకుంటా. నువ్వేదో చెప్పాలనుకుంటున్నావు కదక్కా. నువ్వన్న మాట గురించి ఆలోచిస్తున్నాను చెల్లి. అద్దం అడ్డంగా పెట్టకపోతే ఆ కాంతి ఎటువైపు వెళ్ళేది? కావాలని చేసిందేం కాదు కదా. ఇంత లోతుగా ఆలోచించాల్సిన అవసరం లేదు నాయని. అద్దం అడ్డు పెట్టకపోతే ఆ కాంతి ఖచ్చితంగా గాయత్రత్తయ్య గారు ఎక్కడున్నారో అక్కడికే వెళ్ళేది. దారి చూపించాలనే ఎవరైనా కోరుకుంటారు. బావగారే అడ్డుపడేలా చేశారు, లేదంటే పెద్దత్తయ్య జాడ తెలిసేది. హే, అప్పుడు కన్న తల్లి, ఇప్పుడు కన్న కూతురు, తన గురించి తెలుసుకోవాలని ఎందుకుండదు? తెలుసుకోరాదా, తెలియకూడదా? రెండింటికి తేడా ఉంది. పోలీస్ అన్నకి ఏం జరగబోతోంది? జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.